మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపి, గొడ్డలి పోటీతో కూలిపోయిన మహానేత తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి కొద్ది రోజుల్లో 15వ తేదీ అంటే ఒక వారం రోజుల్లోనే కడపలో ఒక కీలక సమావేశం ఆత్మీయులతో పెట్టారట. ఈ నెల 15వ తేదీ నాటికి వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డల పోటీకి గురై 5 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఇక ఒక కీలక రాజకీయ నిర్ణయం సునీత తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఢిల్లీలో ఆమె గత వారంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, మా అన్నకు ఓటేస్తే ఈసారి నెక్స్ట్ జగన్ 2.0 చూపిస్తాడు. ఇప్పటికే వెలగపూర్లో సచివాలయం, విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసు, ఐటీఐ భవనాలు, కడప కర్నూలులో జడ్పీ భవనాలు అన్ని తాకట్టు పెట్టేశాడు. ఇంకొకసారి కనుక అవకాశం ఇస్తే ప్రజల ఆస్తులు కూడా గ్యారంటీగా, తాకట్టు అయితే గ్యారంటీ పెడతాడు. ఇంకా తర్వాత అమ్మటం అనేది ఎవడైతే డబ్బులు ఇచ్చాడో బ్యాంకులో తాకట్టు పెట్టుకున్నందుకు వాడు అమ్ముకుంటాడు అని ఆమె స్పష్టంగా చెప్పింది. అన్నకు ఓటేయద్దు, అన్నకు ఓటేస్తే మీకు వేటు వేస్తాడని. ఇంకంత స్పష్టంగా చెప్పినా కూడా జనం వినకపోతే ఎవడు పోయి వాడే తవ్వుకొని దాంట్లో పొనుకొని మట్టి కప్పండి అంటే ఎవడో ఒకడు కప్పుతాడు. ఇక వచ్చే వారంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. సునీత కాంగ్రెస్ పార్టీలో చేస్తారా, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా, లేదంటే టీడీపీ కండవ కప్పుకుంటారా అనేది స్పష్టత లేదు. ఎందుకంటే ఏ పార్టీ అయితే వారికి కడప ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తుందో ఆ పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారు. కడప నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దిగాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే గొడ్డలు తయారు చేయించి నరికిన తర్వాత పులివెందుల కడపలో ఈ 2 నగరాల్లో ఉన్న బ్యాండేడ్ మొత్తం తీసుకొచ్చి సుట్టులు సుట్టులు సుట్టి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని కమల్ హాసన్ మాదిరి నటించిన వ్యక్తులపై పోటీ చేసి గెలవాలని ఆమె రెడీగా ఉన్నారు. సునీత పోటీ చేస్తుందా, లేదంటే నేరుగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ రంగంలోకి దింపి సునీత ప్రచారం చేస్తుందా అనేది మాత్రం తెలియాలంటే ఒక వారం ఆగాల్సి ఉంది. అయితే రాజకీయాల్లోకి రావడం మాత్రం క్లియర్ అయిపోయింది. పులివెందుల్లోనే దస్తగిరి తొడగొడతా ఉన్నాడు. ఇక కడపలో సునీత అయితే వెనక్కి తగ్గే అవకాశం లేదు. బెదిరించినా, లేపేస్తామన్నా, మరో గొడ్డలకి ఆర్డర్ ఇస్తామన్నా కూడా ఆమె వెనక్కి అయితే తగ్గే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో కడపలో, పులివెందుల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పేలా లేదు. కడప జిల్లాలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు. హత్యా రాజకీయాలకి దూరంగా ఉండండి, శాంతిగా బతకండి అంటూ సునీత చేసిన కామెంటు ప్రజల్ని ఆలోచించే విధంగా చేస్తూ ఉంది. కడప ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కేవలం కడప జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం మీద వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, హూకిలడు బాబాయ్ అనే నినాదంతో వచ్చే ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రజలే తీర్పు చెప్పండి. కోర్టు తీర్పు అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సిబిఐ దర్యాప్తు అయితే పూర్తయింది, ఛార్జ్ షీట్ వేస్తారా లేదా అనేది ఎన్నికల తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.